అన్ని దానాల కంటే విద్యాదానం మిన్న అనేది పెద్దలు కానీ ఇప్పుడు అన్ని బిజినెస్ల కంటే సదువుల బిజినెస్ మిన్న అనే పరిస్థితి వచ్చిందిలా నలుగురు పంతులను దేవులాడుకొని మంచి ప్రైవేట్ బాడీ పెట్టుకుంటే చాలు పైసలే పైసలు సదువు ఒకటే కాదులో సగులం దందాలు చేయొచ్చు కానీ పోరల అమ్మా నాయనలు చేస్తున్న పని కాకుండా పార్ట్ టైం జాబ్ గిట్ల దేవులాడుకోవాలి నెలగాంగనే ఫీజులు కట్టాలి కదా మరి బడి ఫీజులు కంట్రోల్ చేయాలని సదువుల శాఖ ముంగట ధర్నా చేసింది అమ్మా నాయనల సంఘం హైదరాబాద్ లో ఎల్కేజీ పోరలంతా ఇంజనీర్లే మరి కాకపోతే ఏపీసీడీలే సక్క రాయరాదు ఎట్లాంటి బీటెక్ ఏడాది ఫీజు కాలేజీని బట్టి లక్షనో లక్షన్నరను అదే సోప్ టాప్ స్కూళ్లలో ఎల్కేజీ కి డబుల్ ఫీజు టెక్నో స్కూల్ అని సెంట్రల్ సిలబస్ అని డిజిటల్ బోర్డ్ అని డొనేషన్ కింత అడ్మిషన్ కింత స్పెషల్ ఫీజు కొంత ల్యాబ్ ఫీజు కింత అని గుంజుడే గుంజుడు కొన్నిట్లలో ఏడాదికి 4-5 లక్షలు తీసుకుంటున్నారంటే ఏ లెవెల్ ఉన్నాయో చూడండిగా 20 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచి మరీ వసూలు చేస్తా ఉన్నారు ఫీజులు ఇవ్వనట్టే పే చేయకపోతే మాత్రం వాళ్ళు పిల్లల పరీక్షలు కూడా రాయనట్లేదు హాల్ టికెట్స్ కూడా ఇవ్వట్లేదు ఏబీసీడీల కింత ఎల్కేజీ కింత యూకేజీ కింత ఫస్ట్ క్లాస్ కింత పదో తరగతి కింత అనే రూలే లేదా మరి ఏడాది కింత పెంచుకుంటా పోతానే ఉన్నారు ఎన్ని కమిటీలు వేసినా ఎన్ని ధర్నాలు చేసినా ఫీజులు పెరుగుడైతే అవుతలేదు మీ ఇంటికే మా బస్ వస్తుంది అన్ననే పంపాలని కండిషను మళ్ళా బట్టలు బల్లెనే కొనాలి బూట్లు బల్లెనే కొనాలి ఒయ్యలు బల్లెనే కొనాలి బ్యాగులు బల్లెనే కొనాలి ప్రైవేట్ పడే సూపర్ మార్కెట్ అనుకో రాదుండ్రి 2000 నుంచి 10000 రూపాయల వరకు డ్రెస్ కోడ్లు ఉంటున్నాయి అదే విధంగా టై అని బెల్ట్ అని డైరీ అని చెప్పేసి అదనంగా మళ్ళొక 3000 రూపాయలు వసూలు చేస్తున్నారు పిల్లలకు బుక్స్ అక్కడనే కొనుక్కోవాలి టైస్ అక్కడనే కొనుక్కోవాలి షూస్ అక్కడనే కొనుక్కోవాలి యూనిఫామ్స్ అక్కడనే కొనుక్కోవాలని అదనంగా 15000 రూపాయలు 15000 రూపాయలు అయ్యగారు నెల జీతంలో సగము ఇద్దరిని బడికి తోలతానికే ఉడుచుకపోతుంది ఇంతింత ఫీజులు గుంజినా సౌలతులు అట్లట్లనే ట్యూషన్ ఫీజు అని ల్యాబ్ ఫీజు అని ఆట పోటీల ఫీజు అని రకరకాల ఫీజు వసూలు చేస్తూ అక్కడ ల్యాబ్ ఉండదు లైబ్రరీ ఉండదు కనీసం టీచర్ కూర్చోవడానికి కూడా ఒక కుర్చీ ఉండాలండి అక్కడ ఒక్కొక్క బెంచ్ మీద 4-5 మంది పిల్లలు కూర్చోబెట్టి ఇరుకుగా కూర్చోబెడతారు ఈ ఫీజుల బరువు మోయలేక గవర్నమెంట్ బడికి పంపిద్దామంటే సార్ ఉంటే బిల్డింగ్ ఉండదు బిల్డింగ్ ఉంటే బెంచీలు ఉండే బెంచీలు ఉంటే టాయిలెట్లు ఉండయి పవేట్ల అట్లా గవర్నమెంట్ ఇట్లా రేపు రేపు పూరాలను చదివేయాలంటే భూమి జాగాలు అమ్ముకునే కథ అయితే ఉండొచ్చు పో